అంతే. ఇంట్లో కాలు నిలబడతలేదు అంట కదా. ఏంటి వేసుకోవాలి గబగబా, ఎక్కువసార్లు చెప్పండి. కూర్చో, చేతులు కట్టుకో. హోల్డ్ యువర్ హ్యాండ్స్ ఫస్ట్, చేతులు కట్టుకో. ఆ తలుపు తీసి ఉంటే కాలు నిలబడతలేదు అంటే ఇంట్లో ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నా చెప్పు. తలుపు తీసి ఉంటే అంటే నీకోసం ఎప్పుడు తలుపు వేసి కూర్చోవాలా, ఏంటి నీకోసం, నీకోసం నీకోసం తలుపు ఎప్పుడు ఏంటి మూసేసి ఉంటావా, ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తలుపు తీసుకుని బయటికి, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తలుపు తీసుంటే బయటికి, ఎక్కడ కూర్చుంటున్నావు, అమ్మ చెప్తుందా తలుపు తీసుంటే ఆఖరం వెళ్ళిపోతున్నాడు బయటికి అని, అన్నదా ఇందాడా, అన్నదా లేదా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, అమ్మ అన్నదా ఇందాడా తలుపు తీసుంటే ఇటు బయటికి వెళ్ళిపోతున్నాడని అన్నదా చెప్పిందా, నీకు అర్థం కావట్లేదు నేను అడిగేది, కాదు నీకు రెండు పడితే గానీ నువ్వు వినవు మాట, నువ్వు రెండు పడితే గానీ చేసాయి చేసాయి సాయి అంతే, నువ్వు చేసాయి వెళ్తావా బయటికి రేపటి నుంచి, ఏంటి తలుపు తీసుందనుకో బయటికి వెళ్తావా చెప్పు సరిగ్గా, చెప్పు సరిగ్గా, నువ్వు తలుపు తీసుంటే బయటికి వెళ్తావా, ఏంటి ఏంటి ఫోన్ చేసేసుకున్నావా, వెళ్తావా రేపటి నుంచి బయటికి, నేను వెళ్ళను, నువ్వు వెళ్తావా, నువ్వు అసలు ఎందుకు వెళ్తున్నావు, నువ్వెందుకు వెళ్తున్నావు, నేను ఇక్కడే కూర్చుంటాను నువ్వు బయటికి ఎందుకు వెళ్తున్నావు అది చెప్పు, నువ్వు నేను ఆఫీస్కి వెళ్తా, నేను ఆఫీస్కి వెళ్తాను, నేను ఆఫీస్కి వెళ్తా నువ్వెందుకు బయటికి వెళ్తున్నావు, నువ్వు బయటికి ఎందుకు వెళ్తున్నావు అది చెప్పు, నేను వెళ్తాను వినపడతలేదు అని చెప్పేది, నువ్వు తలుపు తీస్తే ఎందుకు బయటికి అడిగి పెడుతున్నావు అది చెప్పు నాకు, ఏంటి అసలా ఇది చూడనికి నీకిట్ట కాదు,
నీకిట్ట కాదు, నీకు ఏది చేసాయి ఎందుకు బయటికి వెళ్తున్నాను ముందు చెప్పున్నాను చేసి కానీ నీకు పడాలి, నీకు పడిపోతే నువ్వు వింటలే మాట, నువ్వు నీకు డబ్బులు పడకపోతే నువ్వు మాట అస్సలు వింటలేదు.